గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి నష్టాల్లో కోటిమిట్టాడుతున్నాయి, అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం సెన్సెక్స్ 365 పాయింట్ల నష్టంతో 18,120 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ కూడా ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అవుతుంది, 111 పాయింట్ల నష్టంతో 5,426 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో డిఎంకేకి చెందిన మంత్రులందరూ మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడంతో పాటు లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామని అనడంతో మార్కెట్స్ నష్టపోతున్నాయి. ఈ అంశం కంటే కూడా క్రూడ్ ధరల పెరుగుదల మార్కెట్ ను మరింతగా నష్టాల్లోకి నెడుతుంది. ప్రధానంగా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ మెటల్స్, ఆటోస్, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్, రియాలిటీ స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్, ఇలా దాదాపుగా అన్ని రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ 2-3% వరకు నష్టపోయాయి. అలాగే పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఐటీ స్టాక్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం $117 పైన 29 నెలల గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. సో క్రూడ్ ఆయిల్ ధరలు $100 పైన ట్రేడ్ అవుతూ ఉంటే కఠిన చర్యలకు సిద్దం కావాల్సి ఉంటుందని ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ రంగరాజన్ హెచ్చరిస్తున్నారు. మిడ్ క్యాప్స్ లో కేఆర్బిఎల్, ఎల్టీ ఫుడ్స్, జీవీకే పవర్, ఇండియా ఇన్ఫోలైన్, మార్కెట్ అలయన్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా స్పెసిఫిక్ స్టాక్స్ లో అమ్మకాలు అధికంగా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లోనే ఏ గ్రూప్ స్టాక్స్ లో నష్టాలు భారీగా కనిపిస్తున్నాయి. సో మార్కెట్ ఏ గ్రూప్ స్టాక్స్ లో ఒకసారి గైనర్స్ లిస్ట్ చూస్తే కోరమాండల్ ఇంటర్నేషనల్ అత్యధికంగా 4.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. జీనియస్ ఇండియా, నెస్లే ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, ఎంఫోసిస్, కేన్ ఇండియా, ఆర్ఈసీ, అబాన్ ఆఫ్ షోర్, మ్యారికో, థర్మాక్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ ఇవన్నీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ గైనర్స్ లిస్ట్ చాలా తక్కువగా కనిపిస్తుంది లూజర్స్ లిస్ట్ తో కంపేర్ చేసి. లూజర్స్ లిస్ట్ లో అత్యధికంగా జీబీకే పవర్ 6% నష్టపోయింది. ఇవాళ ఒక రోజులోనే ఈ స్టాక్ రూపాయి 60 పైసలు నష్టపోయింది 6%. అలాగే అశోక్ లేలాండ్ 5.5%, పుంజ్ లాయిడ్, ఎడ్యుకామ్, బజాజ్ ఫిన్సర్, టీవీఎస్ మోటార్స్, యునైటెడ్ ఫాస్ఫరస్, కమిన్స్ ఇండియా, భారత్ ఫోర్జ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియా బుల్స్ ఫైనాన్స్, యూనిటెక్, సన్ ఫార్మా, నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ 4% కంటే ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ లిస్ట్ లో ఉన్నాయి. సో ఇందాక అనుకున్నట్లుగా లూజర్స్ లిస్ట్ చాలా భారీగా కనిపిస్తుంది గైనర్స్ లిస్ట్ తో కంపేర్ చేసి. సో బ్రెడ్త్ చాలా వీక్ గా ఉంది ఈ పరిస్థితిపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ శేషు సిద్ధంగా ఉన్నారు. సో మార్నింగ్ అనుకున్నట్లే చాలా వీక్ గా ప్రారంభమయ్యాయి, ఒకటొకటిగా సపోర్ట్ లెవెల్స్ ను దాటుకుంటూ కిందకు వచ్చేస్తున్నాయి. మేబీ 5200 అతి త్వరలోనే మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా, ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు ఒకటి కూడా కొంచెం పాజిటివ్ న్యూస్, మరి ముఖ్యంగా మన ఇండియాకి అయితే పాజిటివ్ న్యూస్ అంటూ ఏది లేదని. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఈ విధంగా పెరగడం, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుని 70-80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, మిగతా అదర్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇండియాకి ప్రభావం ఎక్కువ ఉంటుంది, అదొక కారణం. తర్వాత లాస్ట్ 2 డేస్ బ్యాక్ డెవలప్ అయిన పొలిటికల్ అన్సర్టెంటీ అనేది మార్కెట్ మరీ ఎక్కువ నష్టపోయే విధంగా చేసింది. ఈ రోజు చూస్తే దాదాపు అన్ని ఏషియన్ మార్కెట్ లో మన ఇండియానే ఎక్కువ నష్టపోయింది, ఏ ఒక్క సెక్టర్ కూడా సపోర్ట్ లేదు. మరి ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ అయిన బ్యాంకింగ్ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ బాగా ట్రాక్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ 4.5% దాకా నష్టపోయింది, తర్వాత యాక్సిస్ బ్యాంక్ 4% దాకా నష్టపోయింది. ఒక కేన్ ఇండియా, ఆర్ పవర్, డాక్టర్ రెడ్డి సిప్లా ఇటువంటి తప్ప మిగతా నిఫ్టీ 50 లో దాదాపు 46 స్టాక్స్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. ఏదైనా కూడా మార్కెట్ కి 5450 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాము, అది కూడా బ్రేక్ అయింది. ఒకవేళ క్లోజింగ్ బేసిస్ లో ఒకవేళ యూరోప్ మార్కెట్ కొంచెం ఫ్లాట్ గా మైనస్ లో ఓపెన్ అయ్యాయి, ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా పాజిటివ్ వచ్చి క్రూడ్ ఆయిల్ కొంతగానే డౌన్ అయితే మాత్రం మళ్ళీ నిఫ్టీ ఒకవేళ షార్ట్ కవరింగ్ వచ్చి ఒకవేళ 5450 పైన కానీ నిఫ్టీ కానీ ఈ రోజు సస్టైన్ అయితే కొంచెం మార్కెట్ లో అప్ అండ్ అవడానికి అవకాశం ఉంది. లేదంటే 5450 అండ్ 5400 లెవెల్స్ కానీ కట్ అయిందంటే 2 hours 5200 వరకు వెళ్లే అవకాశం ఎక్కువ ఉంది. ఏదో ఈ లోపల ఒకవేళ పొలిటికల్ గా కొంచెం సర్దుమని అంటే మాత్రం మళ్ళీ మార్కెట్ లో కొంచెం బయింగ్ తో పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్స్ లైన్ లో ఉన్నారు, ప్రసాద్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ చెప్పండి. ప్రసాద్ హలో. ఏమండి? సత్యం కంప్యూటర్. సత్యం కంప్యూటర్స్? ఓకే, సత్యం కంప్యూటర్స్ పరిస్థితి ఎలా ఉంది? అంటే మీరు సత్యం కంప్యూటర్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి అండి, మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. ఈ స్టాక్ అయితే కొంచెం అరౌండ్ ఈ లెవెల్ లో బాగా సపోర్ట్, 55 ఆ లెవెల్ బాగా సపోర్ట్ కానీ కనపడుతుంది. తర్వాత ఇంకోటి ఈ స్టాక్ లో సెల్లింగ్ అనేది కనపడలేదు అండి, డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అనేది లాస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ గా అబ్జర్వ్ చేస్తే పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ కనపడలేదు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే అరౌండ్ 55 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక
5 to 6 మంత్స్ లో మళ్ళీ 85-90 రూపీస్ దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ వెస్ట్ గోదావరి నుంచి భానోజీరావు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎంఆర్ఎఫ్ ప్రెసెంట్ రేట్ లో తీసుకుంటాను, 97-50 అమ్మాను. ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్, లేకపోతే డౌన్ వస్తే ఎంత వరకు రావచ్చు? ఇప్పుడే మీరు మార్కెట్ లో కరెక్షన్ స్టార్ట్ అయ్యిందండి, మీరు ఇది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ నిఫ్టీ గానీ ఈ లెవెల్ ఆగిందంటే మీరు బై చేయొచ్చు, లేదంటే మాత్రం ఇంకా ప్రైస్ కరెక్షన్ అనేది ఇంకా ఫర్దర్ గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఒక 5 to 10% స్టాక్ లో కరెక్షన్ రావచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. నిఫ్టీ అరౌండ్ 5-5.50 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు బయింగ్ చేయండి, ఇప్పుడు కరెంట్ అవసరం మాత్రం వద్దండి. నెక్స్ట్ కలర్ తణుకు నుంచి రాజేష్ లైన్ లో ఉన్నారు. రాజేష్, హలో, చెప్పండి రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సిల్వర్ టెక్నికల్ లెవెల్స్ చెప్పండి సార్. ఏదండి? సిల్వర్ టెక్నికల్ లెవెల్స్ సార్. ఏం చేశారు మీరు, లాంగ్ లో ఉన్నారా, షార్ట్ లో ఉన్నారా? లేదు సార్, తీసుకుందాం అనుకున్నాం కానీ ఎప్పటికప్పుడు అది చేతికి రావట్లేదు. చేతికి రావట్లేదు? మీరు ధర పెడితే వస్తుందండి. కరెంట్ ప్రైస్ లో కొనొచ్చు అని అనుకుని డేర్ గా కొనటమే. సిల్వర్ అయితే చాలా ఓవర్ బాట్ జోన్ లో ఉందండి. రీసెంట్ గా చూస్తే ఒక కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ ఉంది గోల్డ్ సిల్వర్ రెండు కూడాను. కాబట్టి ఇక్కడ నుంచి కొంత స్టాక్ లో ఒక రివర్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను క్లీన్ గా టెక్నికల్ గా అంటే కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేయనండి. అట్లీ ఏదైనా కూడా 54,800 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం ఈ లెవెల్లో మాత్రం కొంచెం బయింగ్ అవాయిడ్ చేయండి. ఓకే అండి. మార్నింగ్ కూడా అయితే షార్ట్ పొజిషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు క్రియేట్ చేసుకోవద్దు, నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో, ప్రత్యేకించి సిల్వర్ లో. నెక్స్ట్ కలర్ విజయవాడ నుంచి కిషోర్ లైన్ లో ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం ఎటువంటి ట్రెండ్? కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉందండి. ఏమాత్రం స్టాక్ లో అప్ ట్రెండ్ లేదు. లాస్ట్ 3 మంత్స్ కానీ చూస్తే ఒకసారి కూడా స్టాక్ లో బౌన్స్ అనేది లేదు. మధ్యలో స్ప్లిట్ అయినప్పుడు కొంచెం అరౌండ్ 280-300 వరకు బౌన్స్ అయింది, తర్వాత అక్కడ నుంచి కంటిన్యూగా డౌన్ అవుతూనే వస్తుంది. కాబట్టి కరెంట్ అవర్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమైతే హోల్డ్ చేయండి. ఈ రోజు కూడా 2.5% దాకా పడడం జరిగింది. అరౌండ్ 240 దాకా స్టాక్ రావడానికి అవకాశం ఉంది. 240-220 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమైతే ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. శంకర్ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్. హలో, హలో, చెప్పండి శంకర్. హలో, ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ గురించి చెప్తారండి. ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ బై చేశారా, చేద్దాం అనుకుంటున్నారు? బై చేశామండి. ఓకే అండి. అంటే ఫ్యూచర్స్ లోనా క్యాష్ లో కొన్నారండి? ఫ్యూచర్స్ లో కొన్నా. రెండు కూడా వీక్ ఉన్నాయండి. ఇప్పుడే జస్ట్ న్యూ లోక్ టచ్ కావడం జరిగిందండి యాక్సిస్ బ్యాంక్. ఇంకోటి నిఫ్టీలో ఈ రోజు టాప్ లూజర్ యాక్సిస్ బ్యాంక్ ఉంది. మీరు ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఈ విధంగా పెరిగినప్పుడు దాని ప్రభావం అనేది బ్యాంకింగ్ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ లో పడుతుంది. ఈ రోజు కూడా చూసాం రెండు సెక్టర్లు వీక్ ఉన్నాయి. ఇది ఇంకా ఫర్దర్ గా యాక్సిస్ బ్యాంక్ ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉందండి. అయితే రీసెంట్ రిజల్ట్ అనేది చాలా బాగున్నాయి. మీరు కొంచెం ఫ్యూచర్ లో తీసుకున్నారు కాబట్టి రిజల్ట్ ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. మీరు కరెంట్ అవర్స్ లో స్టాక్ అయితే చాలా వీక్ ఉందండి. మీరు స్టాప్ లాస్ విషయానికి వస్తే అరౌండ్ 12:40 ఆ లెవెల్ లో మీరు క్యాష్ లో చెప్తున్నారు, 12:40 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి. ఏమాత్రం కొంచెం బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం మీరు అమ్మడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఎస్బీఐ కూడా చాలా వీక్ ఉందండి. ఈ రోజు కూడా ఎస్బీఐ 3% దాకా పడడం జరిగింది. ఇది ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యి ఇక్కడ నుంచి 50-60 రూపీస్ అంటే 2550 వరకు రావడానికి అవకాశం ఉందండి. శ్రీవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్. హలో, 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 చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎస్ఐ గురించి, అది బ్యాంకు ఏదో ఇస్తామని అంటున్నారు కదా, అది కరెక్టేనా సార్? అంటే గ్యారంటీ అయితే లేదండి. ఐఎఫ్సీఐకి బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ గ్యారంటీ లేదండి. మీరు కొన్నారా ఆల్రెడీ? అవును సార్, కాల్ ఆప్షన్ తీసుకున్నాం. కాల్ ఆప్షన్ బ్యాంకింగ్ లైసెన్స్ నిర్ణయం ఆధారంగా తీసుకోవడం అనేది కరెక్ట్ పని కాదండి. సో టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది? టెక్నికల్ గా ఐఎఫ్సీఐ చాలా వీక్ ఉందండి. 52 రూపీస్ పైన సస్టైన్ కావట్లేదు. ఒకవేళ సస్టైన్ అయినా కూడా ఇమీడియట్ గా మళ్ళీ 52 బిలో రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పట్లో పెరగాలి అంటే మాత్రం 52 పైన అట్లీస్ట్ 2-3 డేస్ కానీ సస్టైన్ అయితే మళ్ళీ 55-56 ఈ మంత్ ఫ్యూచర్ లో పెరిగే అవకాశం ఉంది. అంతకుమించి పెరిగే అవకాశం లేదండి. ఇంకోటి బ్యాంకింగ్ లైసెన్స్ అనేది లాస్ట్ 6 మంత్స్ గా చూస్తుంటే ఇదొకటి రిలయన్స్ క్యాపిటల్ ఒకటి ఈ ఆ స్పెక్యులేషన్ గా పెరుగుతున్నాయి తప్ప నిజంగా అది ఎంతవరకు వస్తుందో లేదో తెలియదు. కానీ కరెంట్ లెవెల్స్ అయితే వీక్ ఉందండి. అరౌండ్ 48 రూపీస్ దాకా డౌన్ సైడ్ అవడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి శేఖర్ లైన్ లో ఉన్నారు. శేఖర్,
నమస్తే సార్. క్రాప్స్ అండ్ ఇంజన్ సింటెక్స్ సార్. సింటెక్స్ అండి. క్రాంప్టన్ ఉంది, లాంగ్ టర్మ్ బై చేయొచ్చా? క్రాంప్టన్ గ్రీవ్స్ అండి. కాక్స్ అండ్ కింగ్స్ సార్. ఓ, కాక్స్ అండ్ కింగ్స్ అండ్ సింటెక్స్ ఇండియా. ఓకే అండి. ఒకటి ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో ఉంది, ఇంకొకటి సింటెక్స్. అంటే సింటెక్స్ అయితే మీరు బై చేయొచ్చండి. ఇది ఫండమెంటల్లీ మంచి కంపెనీ. తర్వాత రీసెంట్ రిజల్ట్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా మార్కెట్ ఏమాత్రం బౌన్స్ అవుతుంటే ఈ స్టాక్ చాలా ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది. కాబట్టి మీరు దీని ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్ గా బై చేయండి. ఈవెన్ కాక్స్ అండ్ కింగ్స్ కూడా మీరు కరెంట్ లెవెల్స్ లో మీరు కాకుండా కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. దీంట్లో మాత్రం కరెక్షన్ అనేది ఫర్దర్ గా రావడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్. ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కూడా కొంత ఎక్స్పెన్సివ్ కనపడుతుంది. అరౌండ్ 340 to 320 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మీరు బై చేయండి. కరెంట్ లెవెల్స్ లో మాత్రం బయింగ్ కావాలి. కాక్స్ అండ్ కింగ్స్ ని అవాయిడ్ చేయండి. సింటెక్స్ మాత్రం ఎవరి డిక్లైన్ లో బై చేసుకోవచ్చు అండి. ఓకే అండి. అలాగే ఇవాళ ఆఫ్టర్నూన్ ట్రేడ్ మన TV5Money.com లో ఆఫ్టర్నూన్ ట్రేడ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏమైనా క్వరీస్ ఉంటే ఈ ప్రోగ్రామ్ లోనే మనం రిప్లైస్ ఇవ్వాలి. సో ఇమెయిల్ రూపంలో పంపించండి, business@tv5news.in. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు.